కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హైస్కూల్కు స్థలాన్ని కేటాయించాలని 2018లోనే హైస్కూల్లో మంజూరు అవడం జరిగింది. స్థానికంగా స్థలం లేకపోవడం వల్ల ప్రాథమికోన్నత పాఠశాలలోని 10th క్లాసులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు గమనించి వెంటనే ములుగుందం గ్రామంలో స్థలాన్ని ఏర్పాటు చేసి హైస్కూల్ను ఏర్పాటు చేసి అందులో క్లాసులు నిర్వహించాలని సచివాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. విద్యార్థులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అనంతరం సచివాలయం ముందు నినాదాలు చేసి ధర్నా చేపట్టారు. డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ పట్టణాలకు దూరంగా ఉన్న మూల ప్రాంతాలలో హైస్కూల్ మంజూరైతే ఆ స్కూల్ కి స్థలం లేదని చెప్పడం సిగ్గుచేటని, విద్యార్థులు చదువుకోవడం వల్ల ఎంతో ఉపయోగపడతారని ఉన్నతాధికారులు స్పందించి హైస్కూల్ కి స్థలం ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్, డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, మండల్ సెక్రటరీ బాలు తదితరులు పాల్గొన్నారు. మరి గత 2018 సంవత్సరంలోన మరి హై స్కూల్ కు స్థలాన్ని కేటాయించినట్టు ప్రభుత్వం మరి చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, మరి రాజకీయ నాయకులు అయితేనేమి, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గ్రామానికి హై స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, మరి రాజకీయ నాయకులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కేటాయించానని చెప్తే, మరి ఇక్కడ ఉన్నటువంటి గత 2018 సంవత్సరం నుంచి గత ఎన్నిక పంపిస్తూనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంలో అడుగుతూ ఉంటే మన గ్రామానికి హై స్కూల్ తీసుకురండి చెప్తే లేదు అని మరి ఈ ఊరి యొక్క నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోన ఈరోజు విద్యార్థులను సమీకరించి విద్యార్థులకు చెప్పడం జరిగింది. మరి హై స్కూల్ మన ఉన్నటువంటి గ్రామంలో యూపీ స్కూల్ నుంచి మరి సచివాలయానికి ధర్నా కార్యక్రమంతో పెద్ద ఎత్తున విద్యార్థులను కదిలించి ధర్నా కార్యక్రమం ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజాప్రతినిధులు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మరి జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే ములుగుందు గ్రామంలో ఉన్నటువంటి స్థల సేకరణ ఎటువంటిదైతే ఉందో ములుగుందు గ్రామానికి స్థల సేకరణ